జనవరి 22, 2024 అయోధ్య రామ్ మందిర్ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమము ఏ రోజైతే జరిగిందో ఆ రోజు భారతదేశంలో పేలుళ్ల కోసం ప్లాన్ చేశారు. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాకపోయేసరికి ఆ ప్లాన్ కాస్త మార్చి ఆ తర్వాత బెంగళూరు బ్రూక్ ఫీల్డ్లో ఉన్న రామేశ్వరం కెఫేలో ఆ పేలుళ్ళు జరిపారు. నిజానికి పేలుళ్ళు భారతీయ జనతా పార్టీ కార్యాలయాలలో జరపాలి అని చెప్పి ప్లాన్ చేశారు. అది వర్కౌట్ కాకపోయేసరికి రామేశ్వరం కెఫేని ఎంచుకున్నారు. ఎవరెవరు ఆ పేలుళ్ళల్లో ఉన్నారు, వాళ్ళు ఎలా ఒకరికొకరు పరిచయం అయ్యారు, ఎలా డబ్బులు ఒకరి నుంచి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఈ విషయాలన్నీ అండి లేటెస్ట్గా జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బయటపెట్టింది. ఎన్ఐఏ దీనికి సంబంధించి నిన్న సోమవారం ఛార్జ్షీటు దాఖలు చేసింది. అందులో చాలా చాలా ఆసక్తికరమైన విషయాలన్నింటినీ కూడా పొందుపరిచింది. ఫస్ట్ పాయింట్, మనం అనుకున్నట్టు జనవరి 22వ తేదీన ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామాలయంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఆ నేపథ్యంలో అదే రోజు బెంగళూరులో ఉన్న మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని పేల్చివేత కోసం ఎన్నుకున్నారు ఈ నిందితులు. కానీ ఆ ప్రయత్నం విఫలమయ్యింది. ఆ రోజు బాగా టైట్ సెక్యూరిటీ ఉండడంతో ఆ ప్రాంతంలో వీళ్ళు బయటకి రావడానికి భయపడ్డారు. ఆ ప్రయత్నం విఫలమయ్యింది. దాంతో ఆ తర్వాత ఆ ప్లాన్ను బెంగళూరులో ఉన్న రామేశ్వరం కెఫేకు షిఫ్ట్ చేశారు. అక్కడ బాంబు పేలుడు చేశారు వీళ్ళు. అయితే ఆ పేలుడుకు పాల్పడినటువంటి నిందితులు కర్ణాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాకు చెందిన ముస్సావీర్ హుస్సేన్ షాజిబ్ ఒకడు, రెండవడు అబ్దుల్ మతీన్ అహ్మద్ తాహా వీడొకడు. సో వీళ్ళందరికీ అండి నగదు ఏ రూపంలో అందింది, వీళ్లకు వీళ్లే ఐడియా తెచ్చుకున్నారా, ఎవరైనా చెప్పారా వీళ్లకు ఏంటి అని చెప్పి మొత్తం ఎన్ఐఏ దర్యాప్తు చేసిందండి. ఇన్ని రోజుల పాటు ఛార్జ్షీటు పొందుపరిచింది. సిరియాలో ఉన్నటువంటి ఒక నిషేధిత ముస్లిం ఉగ్రవాద సంస్థ, ఉగ్రవాద భావజాలం ఉన్నటువంటి సిరియాలోని ఒక నిషేధిత సంస్థ, ఆ సంస్థ వీళ్ళందరి బ్రెయిన్ వాష్ చేసింది. ఆ సంస్థ చేత బ్రెయిన్ వాష్ చేయించుకోవడానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ వీళ్ళ బ్రెయిన్లో ఉంది. సో డార్క్ నెట్లో వీళ్ళందరూ పరిచయం అయ్యారు. డార్క్ వెబ్ అంటారు, డార్క్ నెట్ అంటారు, పరిచయం అయ్యారు, మాట్లాడారు, ఆ భావజాలాన్ని వీరు ఎక్స్చేంజ్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో అందులో భాగంగా వీళ్లకు డబ్బులు కూడా అందాయండి. ఆ డబ్బులు కూడా ఆన్లైన్లోనే మామూలుగా స్ట్రైట్ మనీ ట్రాన్సాక్షన్స్ కాకుండా టోకెన్స్ ద్వారా మనీని వీళ్లకు చెల్లించడం మొదలుపెట్టారు అవతల ఉన్నటువంటి వాళ్ళు. సో అట్లా వీళ్ళు డబ్బులు తీసుకున్నారు. అయితే ఆ ఛార్జ్ షీట్లో మొత్తం 4 పేర్లు అయితే బయటికి వచ్చాయి. ఒకడు ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అబ్దుల్ మహతీన్ అహ్మద్ తాహా, మాజ్ మున్నీర్ అహ్మద్, ఇక వీళ్లతో పాటు ఇప్పటి వరకు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నటువంటి మరొకడు ముజమ్మీల్ షరీఫ్, ఈ 4 అండి. ఇందులో ఇద్దరు పశ్చిమ బెంగాల్కు చెందినటువంటి వాళ్ళు, ఇద్దరు కర్ణాటక రాష్ట్రానికి చెందిన శివమొగ్గ జిల్లాకు చెందినటువంటి వాళ్ళు. ఎక్కడ సిరియా దేశము పూర్తిగా పతనమైపోయి విధ్వంసమైపోయి ఎంత దారుణంగా ఉందంటే సిరియా దేశము, ఇక అసలు మనం ఆ దేశానికి సంబంధించిన వీడియో ఫుటేజ్లు కానీ అవన్నీ ఏమన్నా చూసామంటే షాక్ అయిపోతాం. అంత దారుణాతి దారుణంగా ధ్వంసమైపోయింది. ఉగ్రవాద భావజాలంతో నిండినటువంటి రకరకాల ఉగ్రవాద సంస్థలు చుట్టుముట్టాయి ఆ దేశంలో. అందులో ఒకటి అతి ప్రధానమైనటువంటి ఉగ్రవాద సంస్థ ఉంది. వాళ్ళు అక్కడెక్కడో ఉండి ఆ డార్క్ వెబ్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నవి ఇక్కడ కర్ణాటకలో ఉన్న వాళ్ళు, పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు కనెక్ట్ అవుతూ ఆ విషయాలు తీసుకుంటూ భారతదేశంలో పేలుళ్ళు ప్లాన్ చేశారు అంటే మీరు ఊహించుకోవచ్చు ఏ స్థాయిలో చాప కింద నీరులాగా యువతను టార్గెట్ చేస్తూ ఉన్నారు. మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక మతానికి చెందినటువంటి యువతలో కొంతమంది ఏ విధంగా ప్రభావితులు అవుతూ ఉన్నారు. అంతకుముందు మన భారతదేశంలో కూడా చాలా పేలుళ్ళు జరిగాయండి. ఆ పేలుళ్లకు భారతదేశంలో ఉన్నటువంటి ఆ యువత సహకారం లేకుండా ఏ పేలుళ్ళు జరగలేదు అన్నట్టు. ఆ పేలుళ్ళ యొక్క మూలాలు కూడా అంతకుముందు చాలా వరకు మూలాలు హైదరాబాద్ పాత బస్తీలో బయటపడుతూ ఉండేవి. ఇన్ఫ్యాక్ట్ మన తెలుగు రాష్ట్రాలలో 2007 ఆగస్టులో జరిగినటువంటి జంట పేలుళ్ళు, ఒకటి గోకుల్ చాట్, రెండవది లుమిని పార్క్, ఆ పేలుళ్ళు జరిగిన రోజు కూడా పాకిస్తాన్ నుంచి ఒక చెత్త ట్రక్ బయలుదేరింది. అది కూడా ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ఒక కొరియర్ సంస్థకు, ఒక చిన్నపాటి కొరియర్ సంస్థకు బుక్ చేశారు. అందులో కరెన్సీ కూడా పట్టుబడింది, దొంగ నోట్లు పట్టుబడ్డాయి. ఇట్లా చాలా చాలా మూలాలు హైదరాబాద్లో దొరికేవి. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కూడా దానికి సంబంధించిన మూలాలు అన్నీ కూడా దొరుకుతున్నాయి. సో వీళ్ళందరండి
మనీ ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కూడా, అంటే మామూలుగా దర్యాప్తు సంస్థలకు దొరకకుండా ఉండే విధంగా ప్లాన్ చేసుకుని క్రిప్టో కరెన్సీలతో లావాదేవీలు చేసుకోవడం, టెలిగ్రామ్ ద్వారా వీళ్ళ మధ్య సంభాషణలు జరుగుతూ ఉండడం, ఎందుకంటే ఎక్కువగా జీమెయిల్ కానీ ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ పోలీసులకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఏమైనా వచ్చిందంటే ఇమ్మీడియట్గా వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దానికి ఒక ప్రాసెస్ అంతా కూడా ఉంది. ఫేస్బుక్ చాట్స్ వాట్సాప్ చాట్స్ అవన్నీ ఇవ్వాలి, సర్వర్లో నుంచి పాత చాట్స్ అన్నీ కూడా తీసి ఇవ్వాలి అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కూడా హయ్యర్ అఫీషియల్స్ అథారిటీస్ యొక్క వాళ్ళ అప్రూవల్స్ తీసుకొని మొత్తం రిట్రీవ్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ నార్మల్ హత్యకు సంబంధించినటువంటి కేసుల్లో కూడా రిట్రీవ్ చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో అయితే ఇంకా వేగంగా తీవ్రంగా రిట్రీవ్ చేయగలిగే మెకానిజము మన జాతీయ దర్యాప్తు సంస్థల దగ్గర వీళ్ళందరి దగ్గర ఉంది. కేవలం మన దగ్గరే కాదు, అంతర్జాతీయంగా చాలా చాలా దేశాలలో ఉండే దర్యాప్తు సంస్థల దగ్గర ఉంది. అందుకని వీళ్ళు ఈ ఉగ్రవాదులు అంటే చాలా సంవత్సరాల నుంచి టెలిగ్రామ్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. టెలిగ్రామ్ యొక్క యూసేజ్ చాలా తక్కువగా ఉంటుంది నార్మల్ పబ్లిక్ లోపల. సో దాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, క్రిప్టో కరెన్సీలతో ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నారు. ఆ డబ్బుతో బెంగళూరులో ఇంకా మరిన్ని దాడులు జరిపి అలజడి సృష్టించాలి అని చెప్పి అనుకున్నారు. బెంగళూరు మల్లేశ్వరంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయంలో జనవరి 22, 2024 బాంబు దాడి చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు, కానీ అది ఫలించలేదు అని చెప్పి బెంగళూరు బ్రూక్ఫీల్డ్లోని రామేశ్వరం కెఫేలో పేలుడు జరిపారు. దాదాపు ఆ పేలుడు జరిపినటువంటి 42 రోజుల తర్వాత ఫుల్గా అండి జల్లెడ పట్టి కెమెరాలన్నీ గమనించి ఇన్వెస్టిగేట్ చేసి జాతీయ దర్యాప్తు సంస్థ ఆ నిందితులందరినీ పశ్చిమ బెంగాల్లోని ఒక రహస్య స్థావరంలో అరెస్ట్ చేసింది. ఆ విషయం మనందరికీ తెలిసింది. ఒక క్యాప్ ద్వారా ఒకరిని ఫస్ట్ ఐడెంటిఫై చేశారండి, ఆ తర్వాత మెల్లిగా చైన్ పట్టుకొని లాగితే ఒక్కొక్కడు బయటికి వచ్చారు. ఇట్లా 4 దొరికారు. అయితే వీళ్ళందరూ ఏ స్థాయి ఉగ్రవాద భావజాలంతో ప్రభావితం అయ్యారో మొత్తం అండి ఎన్ఐఏ బయట పెట్టింది. అన్నట్టు ఇందులో తాహా షాజిబ్ అనేవాళ్ళు, అంటే వీళ్ళిద్దరూ మన భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని ఫ్రాడ్ సిమ్ కార్డ్స్, అలాగే ఒక ఫ్రాడ్ భారతీయ బ్యాంక్ అకౌంట్లు ఇవన్నీ కూడా సృష్టించుకోనున్నారు. అలాగే వీళ్ళ దగ్గర భారతదేశానికి చెందిన, బంగ్లాదేశ్కు చెందిన ఐడెంటిటీ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఎక్కడి నుంచి తెచ్చుకున్నారనుకున్నారు? వీళ్ళు ఏం క్రియేట్ చేసుకోలేదు, డార్క్ వెబ్ నుంచి వీళ్ళు డౌన్లోడ్ చేసుకున్నారు. అంటే ఎక్కడో సిరియా దేశంలో పశ్చిమాసియా దేశాలలో ఉండే ఉగ్రవాద సంస్థలు ఆ స్థాయిలో భారతదేశం మీద కన్నేసి వీళ్ళకి కావాల్సినటువంటి డేటాను డాక్యుమెంట్స్ అవన్నీ తయారు చేసి రెడీ చేసి పెట్టి మరీ వీళ్ళకి ఇచ్చారంటే ఇంకా మీరు ఊహించండి ఏ స్థాయిలో భారతదేశం మీద కుట్రలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో. ఇక మొహమ్మద్ షహీద్ ఫైజల్ వీడండి, వీడు ఒక అబ్స్కాండర్, వీడు కూడా అండి ఈ బెంగళూరుకు సంబంధించిన ఈ కుట్ర కేసులో ఉన్నాడు. ఇక తాహా అనేవాడు, వీడు ఫైజల్ని ఇంట్రడ్యూస్ చేశాడు. వీళ్ళిద్దరికి హ్యాండ్లర్స్ అని చెప్పి ఉంటారు. మీరు ఎప్పుడైనా వెబ్ సిరీస్లో ఇట్లాంటివి కొన్ని చూసినప్పుడు కూడా హ్యాండ్లర్ అన్న పదం మీరు వినే ఉంటారు. ఈవెన్ నక్సలైట్లకు కూడా హ్యాండ్లర్స్ అని చెప్పి ఉంటారు. ఈవెన్ జాతీయ దర్యాప్తు సంస్థలలో కూడా గూఢచారులకు కూడా హ్యాండ్లర్స్ అని చెప్పి ఉంటారు. సో వీళ్ళ హ్యాండ్లర్ మెహబూబ్ పాషా అనేవాడు. వీడు కూడా అండి అల్ హింద్ అనేటటువంటి ఒక ఉగ్రవాద సంస్థ, అది కూడా సిరియాలోని నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందినటువంటి ఒక భాగం అనమాట. అలాగే ఖాజా మైనుద్దీన్ ఆమీర్, వీళ్ళందరూ కూడా ఇందులో ఉన్నారండి. మాజ్ మునీర్ అహ్మద్, ఇట్లా వీళ్ళందరూ ఉన్నారు. సో టెలిగ్రామ్ను ఒక P2P ప్లాట్ఫామ్గా ఏర్పాటు చేసుకున్నారు. సో ఎన్ఐఏ పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేశారు కోర్టుకి. ఆ ఛార్జ్ షీట్లో ఉన్నటువంటి అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని ఎన్ఐఏ నిన్న ప్రెస్కు రిలీజ్ చేసింది. మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు ఎన్ఐఏ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్ను. అయితే ఒక్క విషయం వీళ్ళందరూ మర్చిపోతున్నారండి, ఉగ్రవాదులు వీళ్ళందరూ. ఇప్పుడున్నది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఎవరైనా ఏమైనా ఇట్లాంటి పిచ్చ పనులు ఏమైనా చేస్తే అత్యంత బలంగా తొక్కిపారేస్తారు, ఉక్కుపాదంతో అణిచివేస్తారు. ఆ విషయం తెలుసు వీళ్లకు. అయినా సరే కావాలని భారతదేశాన్ని బలహీనం చేయడానికి రకరకాల కుట్రలు ఇవన్నీ పన్నుతూ ఉన్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడేమో చాలా చాలా డ్రామాలు చేస్తుండేవాళ్ళు. 2004 నుంచి 2014 మధ్యలో అబ్బో చాలా పెళ్లిళ్ళు జరిగాయి. అహ్మదాబాదు, వారణాసి, బెంగళూరు, హైదరాబాదు, ఢిల్లీ ఇట్లా వరుసపెట్టి చాలా చాలా జరిగాయి. ముంబైలో జరిగిందేమో ఇంకా చాలా దారుణం 2008లో. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సీరియస్ రిటార్ట్ అనేది ఉండేది కాదు, ఇప్పుడు సీరియస్ రిటార్ట్ అనేది ఉంది. అయినా సరే ఏదో చెయ్యాలి అని చెప్పి వీళ్ళందరి ప్రయత్నం అనమాట. సో ఆ ప్రయత్నాన్ని వమ్ము చేసే పని అయితే మన పోలీస్ డిపార్ట్మెంట్, జాతీయ దర్యాప్తు సంస్థలు ఇవన్నీ కూడా చేస్తున్నాయి. మనం కూడా అండి డెఫినెట్గా బలమైనటువంటి ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. బలహీనమైన ప్రభుత్వాలను కనుక ఎన్నుకుంటే దాని పర్యవసానం ఎప్పుడైనా సరే దేశం మీద పడుతుంది అని చెప్పక తప్పదు. ఇప్పుడు బలమైనటువంటి ప్రభుత్వాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సంఘటనలు, చాలా సంఘటనలు జరగకుండా అడ్డుకుంటూ ఆపుతూ వస్తున్నారు. ఆపినటువంటి సంఘటనల లిస్టు చాలా పెద్దది. ఒకవేళ ఏమన్నా అక్కడక్కడ జరిగినా వెంటనే దానికి రిటార్ట్ కూడా ఇస్తున్నారు.
మూలాలు ఎక్కడున్నాయో పట్టుకుంటున్నారు, అరెస్టులు జరుగుతున్నాయి, వాళ్ళు లోపలికి వెళ్తూ ఉన్నారు. సో ఇవన్నీ మన భారతదేశంలో ప్రస్తుతం మనందరం అప్రిషియేట్ చేయాల్సినటువంటి విషయాలు.